హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఏదైతే రిస్క్ 11,650 బ్రీచ్ చేస్తే మరింత మార్కెట్స్ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది అని మనం అనుకున్నాం మార్నింగ్. ఆ రిస్క్ కొద్దిగా ఇవాళ తప్పినట్టు కనిపిస్తుంది. 11,700 పైనే నిఫ్టీ పటిష్టంగా కొనసాగుతుంది. ఇవాళ కొద్దిసేపటి క్రితం వరకు 11,710 దగ్గర ఉన్న నిఫ్టీ ఇప్పుడు 11,760 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర. సో 11,750 మార్క్ని కూడా క్రాస్ చేసే పైన ఉన్న నేపథ్యంలో కొద్దిగా మనకి ఇవాళ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్, మన మార్కెట్స్ ఇవాళ కాస్త బెటర్ వికెట్ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ పాజిటివ్ మొమెంటం ఇంకా మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. ఇక ఇండస్ట్రీస్ పరంగా చూస్తే ఇవాళ ఉదయం నుంచి మనకి ఒక మిక్స్డ్ సెట్ ఆఫ్ ఇది మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.5% పైగా లాభాలతో ఉన్నాయి. ఇవాళ ఉదయం వరకు మనకి మోస్ట్ ఆఫ్ ది ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో వీక్నెస్ ఉండేది. కొద్దిగా వాటిలో బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐటీ, మీడియా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు మనకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రియాలిటీ ఒకటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి అండ్ మెటల్ ప్యాక్ ఇవాళ మళ్ళీ పుంజుకుంది. ఫిన్సర్వ్, ఆటో, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకి లభిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అన్లీస్ వ్యూ ఒకసారి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మాలాఫీసర్. సో టు బీ స్టాక్ స్పెసిఫిక్, ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఒకటి నాటకో ఫార్మా గురించి, అండ్ సెకండ్ ఈజ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్. గత కొద్ది నుంచి స్టాక్స్లో బాగా యాక్టివిటీ ఉంది. అండ్ పిరమల్ ఒకప్పుడు చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ అని 3,000 రూపాయల మార్కింగ్ వెళ్ళినప్పుడు కూడా అందరూ అనుకున్నారు. బట్ సమ్హౌ అక్కడి నుంచి బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈ స్టాక్ వీక్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు ఆ శ్రీరామ్ ఫైనాన్స్లో వాళ్ళకున్న స్టేక్ నమ్మేసి ఎన్బిఎఫ్సిని ఆర్మ్ని కొద్దిగా స్ట్రెంగ్త్ చేయాలని చెప్పి పిరమల్ చూస్తుంది. సో ఎలా టర్నౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఏమైనా లోయర్ లెవెల్స్ కనుక వస్తే పిరమల్ మేబీ 1600 కానీ 1700 లెవెల్స్ కానీ కనుక వస్తే పిక్ చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్లో డీసెంట్ సెట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే బేసికలీ వాళ్ళకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒకటి లాస్ట్ ఇయర్ దరిదాపులో వాళ్ళు ఓపెన్ చేశారండి. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఫండింగ్ వెంట్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్పెషలీ టు ద డెవలపర్ ఫైనాన్సింగ్. సో అక్కడ వాళ్ళు డెఫినెట్లీ దెబ్బతిన్నారనే చెప్పాలి. ఎందుకంటే అక్రాస్ ద బోర్డ్ కంట్రీ వ్యాప్తంగా కూడా మనకి డెవలపర్స్ అండ్ బిల్డర్స్కి ఎవరైతే లోన్స్ ఇచ్చారో దే ఆర్ డెఫినెట్లీ అట్ ఏ హయ్యర్ స్టేక్ ఆఫ్ రిస్క్ దెన్ ఏ ఓనర్ బయర్ హూ ఇస్ బయింగ్ ఐదర్ అన్ అపార్ట్మెంట్ ఆర్ ఏ విలా అనేది మనకి తెలిసి వస్తుంది. సో అదొక రీజన్ అండి. సో దే వాంటెడ్ టు పేర్ ద డెట్ ఆన్ ద బుక్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఫార్మసూటికల్స్ ఈజ్ నాట్ యాజ్ లూక్రేటివ్ యాజ్ పీపుల్ ఆర్ థింకింగ్. అంటే డొమెస్టిక్ మార్కెట్ కొద్దిగా పెరగాల్సిన అవకాశం ఉంది రాబోయే 2-3 ఇయర్స్లో. సో ఇవన్నీ కూడా ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు బై అరౌండ్ 1600 or 1500, ఈజ్ ఇట్ ఎ గుడ్ బై? డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ స్పాన్స్ అవుట్ అండి రాబోయే రోజుల్లో, నెక్స్ట్ 1 or 2 quarters కూడా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ యూనో 3000+ నుంచి యూనో నియర్లీ -2000, 1800 దాకా వచ్చింది. సో ఇమ్మీడియట్లీ డెసిషన్ తీసుకోవడం అంత ఉత్తమం కాదండి. ఎందుకంటే వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ఎన్బిఎఫ్సీస్ పాన్ అవుట్. సో 1 or 2 NBFCs విల్ డెఫినెట్లీ డూ బెటర్ దెన్ ద అదర్స్ అని అంటున్నారు. అట్లీస్ట్ 70-80% ఎన్బిఎఫ్సీస్ దే మే నాట్ బి ఏబుల్ టు సస్టైన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రౌట్ అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఉంది. సో ఆ కారణం మూలాన ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్, నాట్ జంప్ ఇన్ టు బయింగ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇమ్మీడియట్లీ. మేబీ 1 or 2 quarters మోర్, ఎందుకంటే మనకి మాన్సూన్ ఇదొకటి అండ్ సెకండ్లీ బడ్జెట్ అదొకటి కూడా అయిపోతుంది. డెఫినెట్లీ యూనో ఈ ఫెస్టివల్ సీజన్ దరిదాపులో వచ్చేసరికి సెప్టెంబర్ క్వార్టర్ దాకా వీ క్యాన్ వెయిట్ అ బిట్ అండి. బట్ ఈ లోపల మీరు అన్నట్టు 1500-1600 వస్తే వన్ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ నిబ్లింగ్ ఇట్, అంటే 1 or 2 price points చిన్న చిన్న క్వాంటిటీ కొనవచ్చు. బట్ వన్స్ ద టర్న్ అరౌండ్ టేక్స్ ప్లేస్ దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యస్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్ అని. ఎందుకంటే మొన్న వాళ్ళు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో అమ్మిన్ స్టేక్ ఇట్స్ ఓన్లీ టు పేర్ ద డెట్, నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ అసెట్ స్ట్రిపింగ్ టు రెడ్యూస్ ద డెట్ ఆన్ దేర్ బ్యాలెన్స్ షీట్స్. ఓకే, అది పిరమల్ ప్రైజెస్ మీద వ్యూ. టెక్నికల్గా మీరు ఎలా చూస్తున్నారు? డేస్ హై దగ్గర ప్రస్తుతం మార్కెట్ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 13-14 స్టాక్స్ డేస్ హైని హిట్ అవుతున్నాయి. ఎస్పెషలీ మనకి టీసీఎస్ లాంటిది, ఇన్ఫోసిస్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ట్విన్స్ ఒకటి, ఐటీసీ, హీరో మోటోకార్ప్, మారుతి, బీపీసీఎల్ లాంటి స్టాక్స్. సో రిమైనింగ్ ట్రెండ్ కూడా ఇదే పటిష్టంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా? లాస్ట్లో మళ్ళీ ఏమైనా కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చేందుకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కొంచెం ఇది మనకి ఈ వీక్ గాని చూసుకుంటే ఎఫ్ఎండో క్లోజింగ్ వీక్ అండి, కాబట్టి మార్కెట్స్లో ఇదే విధమైన ట్రెండ్, అంటే వోలటాలిటీ బేస్డ్ ట్రెండ్ అనేది ఉంటుంది.
కొంచెం మార్కెట్స్లో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ రావడం అనేది ఇప్పుడున్న నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో కొనసాగవచ్చు, ప్లస్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను అనుకోవడం నిఫ్టీ అంటే ఈరోజు కొంచెం మనకి లో నుంచి బాగా పెరిగి కొన్ని కొన్ని స్టాక్స్ మీరు ఇందాక ఇంతకుముందు మీరు చెప్పిన కొన్ని స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది ఈరోజు. దాని కారణంగా ఏంటంటే మార్కెట్ మంచి రికవరీ అనేది వచ్చింది, లైక్ లో నుంచి మా బీపీసీఎల్ ఒకటి మంచి రికవరీ వచ్చిన తర్వాత మారుతి ఒకటి, అంటే మారుతి పెరిగింది పెద్దగా లేదు, 1% లోపలే పెరిగింది, బట్ ఆ లో నుంచి బాగా రికవరీ వచ్చింది. అదేవిధంగా హిండాల్కో ఒకటి కూడా అంటే ఈరోజు లోగా చూసుకుంటే 194 అనమాట, హైగా ఇప్పుడు హైస్ దగ్గర అంటే 200 పైకి వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా నేను అనుకోవడం ర్యాలీ అనేది నెక్స్ట్ 1 or 2 డేస్లో సస్టైన్ కాకపోవచ్చు, అంటే రేపు ఎల్లుండికి మాత్రం పెద్దగా మార్కెట్స్ సస్టైన్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా మనకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి, అంటే స్ట్రాంగ్గా ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉండేది కంపేర్ టు నిఫ్టీ అనమాట. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్లో కూడా వీక్ అయిపోయింది కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీని ర్యాలీస్లో సెల్ చెప్తాను. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇండివిజువల్ స్టాక్స్లో మెటల్కి చెందిన స్టాక్స్ కొంచెము అవుట్ పర్ఫామ్ చేయొచ్చు నెక్స్ట్ 1 or 2 డేస్ కోసము. అందులో భాగంగా హిండాల్కోని ఎవరీ డిప్లో బై అని చెప్తాను. 198 అంటే కరెక్షన్స్లో ఈరోజు ఆల్రెడీ పెరిగింది కాబట్టి కరెక్షన్స్లో కొనమంటాను. 198 అనేది ఈ సిరీస్కి సపోర్ట్, చాలా స్ట్రాంగ్ సపోర్టు. అదేవిధంగా టాటా స్టీల్ని కూడా ఎవరీ డిప్లో కొనమంటాను. 488 అనేది దానికి ఈ సిరీస్లో చాలా స్ట్రాంగ్ సపోర్టు. ఇంకా సెల్లింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ 2 డేస్ నుంచి కొంత లో నుంచి రికవరీ వచ్చింది, దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా మనకి సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే జూబ్లియన్ ఫుడ్ ఒకటి కూడా ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను, ఇది కూడా లాస్ట్ 2 డేస్ కొంత లో నుంచి రికవరీ వచ్చింది. ఇంకా ఇంకొక కొన్ని స్టాక్స్ బయింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు లైక్ టైటాన్ ఒకటి ఆల్రెడీ మనం ఇంతకుముందు రికమెండ్ చేశాము, ఇది దీన్ని కూడా ఎవరీ డిప్లో కూడా నెక్స్ట్ ఇదంతా కూడా ఈ సిరీస్ కోసమే జూన్ సిరీస్ కోసమే, జూలై సిరీస్కి నేను రికమెండ్ చేయట్లేదు. ఈ నెక్స్ట్ 1 or 2 డేస్ కోసం మాత్రం ఇప్పుడు చెప్పిన స్టాక్స్లో కొన్ని బయింగ్ చెప్పాను, కొన్ని షార్ట్ సెల్కి మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఈరోజు క్లోజింగ్ బాగానే ఉండొచ్చు, ఇప్పుడే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా డే హైకి టచ్ కావడం చూస్తున్నాము, మారుతి ఒకటి కూడా డే హైకి టచ్ కావడం చూస్తున్నాము కాబట్టి ఈరోజు క్లోజింగ్ మాత్రం బాగానే ఉండొచ్చు. బట్ రేపు ఎల్లుండిలో మనకి స్టాక్ స్పెసిఫిక్ కొంచెం మళ్ళీ నిఫ్టీకి క్లోజర్గా 11,820 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రివర్స్ కావడానికి అవకాశం ఉందండి. సో మీరు ఎలాంటి స్టాక్ స్పెసిఫిక్ ఇది రికమెండేషన్స్ ఈ పాయింట్లో ఇస్తున్నారు? ఓవరాల్గా నిఫ్టీలో ఈరోజు మనం బౌన్స్ చూస్తున్నప్పటికీ ఇంకా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది, అంటే 11,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో అన్లెస్ అది క్రాస్ అయితే తప్ప ఇప్పుడున్న అప్ మూవ్ అన్నది కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో ఆ 11,800 దగ్గర అమ్మకాలు ఒత్తిడి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్లో 11,625 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు వన్ సైడ్ డైరెక్షన్లో మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే మాత్రం మనకి మంత్లీ చార్ట్స్ వీక్లీ చార్ట్స్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది, ప్లస్ సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ర్యాలీ కూడా అమ్మకాలు ఒత్తిడి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మెటల్స్లో ముఖ్యంగా ర్యాలీస్లో షార్ట్ సెల్లింగ్ అనేది అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి నిన్న లోయర్ లెవెల్స్ ఉన్నప్పటికీ ఈరోజు మెటల్స్లో లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ వచ్చింది. ఆ బౌన్స్ మనకి కౌంటర్ ట్రెండ్ బౌన్స్గా భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎవ్రీ ర్యాలీలో కూడా మెటల్ స్టాక్స్ ట్రేడింగ్ పరంగా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. ఒక పొజి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫార్మా స్టాక్స్ ప్రస్తుతానికి అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. లూపిన్ కానీ, సిప్లా కానీ, ఈ సన్ ఫార్మా లాంటి కొద్ది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పరంగా మళ్ళీ ఐటీ స్టాక్స్లో హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ ఒకసారి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ వెళ్ళచ్చు. ఓకే, ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీకాంత్. హలో, అడగండి శ్రీకాంత్. సార్, బాలగర్ సార్ ని అడుగుతున్నా అండి. ఎల్టీ ఫుడ్ ఒకటి, ఈ రేట్లు అనేది లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చా? మినిమం 5 ఇయర్స్ ఈ రేట్లు అంటే అది చాలా తగ్గుతుంది కదా, దేనివల్ల తగ్గుతుంది?
మీరు ఎన్నిసార్లు అడిగినా ఇంకా ఎల్టీ ఫుడ్స్ పరిస్థితి అంతేనండి. ఈ ఒక మనకి రోజుల్లో వారాల్లో మార్పులు వచ్చే ఇదేం ఉండదు దీనిలో ఎల్టీ ఫుడ్స్. I don't think so. And here definitely we are facing almost a drought like situation, number one. LT Foods is one of the large exporters of basmati rice and non-basmati rice based snack foods lantavi and ready to eat foods avanni cheyadaniki prati vallu prayatnistaru veellu kuda they are at another one of them. So in my opinion LT Foods 5 years konukocha, if you want to buy probably you can take a bet because seasonality modalavutundi in the next 6 months koddi edanna manaki north side kasam monsoon bondi basmati rice adi bonte production adi bonte probably they can store it. And indulo inkokati gamaninchalandi basmati rice produce chestundi immediately they don't export andulo seasoning anedi untundi ఆల్మోస్ట్ యూనో 6 months to 12 months పైన సీజనింగ్ చేసిన వాళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈజ్ కేఆర్బిఎల్. సో ఎల్టీ ఫుడ్స్ ఎందుకు పడ్డది ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్ కనిపిస్తుంది 5 ఇయర్స్ కొనుకోవచ్చా? నెవర్ బై సచ్ స్టాక్స్ ఫర్ 5 ఇయర్స్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కొన్నా కానీ యూ షుడ్ హ్యావ్ ద నెక్స్ట్ 1 to 1.5 year వ్యూ ఓన్లీ. ఒక సీజన్ అంటే ఆఫ్టర్ సీజనింగ్ అని. సో నా ఉద్దేశం ఇప్పుడు కొనుక్కున్న కానీ ఇఫ్ యూ గెట్ ఏ 10 to 15% రైస్ మాన్సూన్ బాగుంది అన్నప్పుడు ఇటువంటి స్టాక్స్ కొద్దిగా దే టెండ్ టు యాక్ట్ అండ్ రియాక్ట్. అటువంటిప్పుడు బుక్ యువర్ ప్రాఫిట్స్ అండ్ కమ్ అవుట్. హైదరాబాద్ నుంచి ఆది నారాయణ మరో కాలర్. హలో చెప్పండి సార్. హలో నమస్తే సార్. నమస్కారం అండి చెప్పండి. గ్రాన్యూల్స్ ఇండియా ఒకటి ఎమామి ఒకటి 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో కనెక్ట్ అంటారా? గ్రాన్యూల్స్ అండి ఇమామి. ఇప్పుడు ఇమామి 2 డేస్ నుంచి బాగా యాక్టివ్ గా ఉన్న స్టాక్, వార్తల్లో నిలిచి ఉన్న స్టాక్. ఇదే స్పేస్లో మీరు కావాలంటే వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను అండి. రెండు కూడా నేనైతే పర్సనల్గా అటు ఈవెన్ గ్రాన్యూల్స్ కూడా చూసుకుంటే ఇది ఫార్మాలోనే ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ ఈ మధ్య కొంచెం కొన్ని స్టాక్ స్పెసిఫిక్ పెరిగాయి. బట్ గ్రాన్యూల్స్ మాత్రం ఒక రేంజ్లో మనకి ఉంది. అంత గొప్ప స్టాక్ అయితే కాదండి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇంకోటి మీరు మూడేళ్ళు అంటున్నారు కాబట్టి ఇది ఏంటంటే అంత గొప్పగా 3 ఏళ్లలో బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయితే అనుకోను. ఫార్మా మీద నేను స్ట్రాంగ్ అంటే ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను, కానీ దీనికన్నా వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. అదేవిధంగా ఇమానీ కానీ చూసుకుంటే ఇది బాగా దాదాపు ఒక 30-40% హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఈ స్టాకు ఇదే స్పేస్లో మనం చూసుకుంటే దీనికన్నా చాలా స్టాక్స్ ఫండమెంటల్గా తర్వాత వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్ ఉన్నాయి కాబట్టి ఈ దీన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఈరోజు ఒక మనకి ఒక పాజిటివ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో ఒక 10% బౌన్స్ వచ్చింది. మనకి చూసుకుంటే దగ్గర దగ్గర 50% ఈ స్టాక్ కరెక్ట్ అయిందండి. అయితే కొంచెం ఇట్లా ఎంత కరెక్ట్ అయినప్పుడు కొంచెం పెరగచ్చు, ఒక 10 to 15% ఇక్కడ నుంచి పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంతకుమించి కంటిన్యూగా 3 ఇయర్స్ పరంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 2 స్టాక్స్ అయితే వద్దని చెప్తాను. ఓకే, ఒక కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి సతీష్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి. సార్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీ తీసుకున్నానండి మన ఎలక్షన్స్ టైంలో 1365 ఆ రేంజ్ లో తీసుకున్నాను. బట్ ఒక 2 డేస్ 1 వీక్ తర్వాత నుండి మొత్తం తగ్గుతూనే ఉంది. గత 1 వీక్ నుండి కూడా తర్వాత అనిల్ అంబానీ అది బిలియనీర్ క్లబ్ నుండి పడిపోయాడు సంథింగ్ అని. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా సార్? అండ్ ఓఎన్జీసీ కూడా తీసుకున్నాను 170లో. ఓకే, అండ్ ఓకే ఫైన్. మీరు అన్న అనిల్ అంబానీకి అది అడా గ్రూప్ అండి, ఇది ముఖేష్ అంబానీకి సంబంధించిన కంపెనీ రిలయన్స్. 1365లో మీరు అన్నారు ఆల్రెడీ 1100 రూపీస్ నుంచి స్టాక్ పెరిగింది, బట్ పీక్ ప్రైస్లో తీసుకున్నట్టు స్టాక్ పడింది, హోల్డ్ చేసుకోవచ్చా? యా, హోల్డ్ అయితే చేయొచ్చు అండి. అబౌట్ 100 రూపీస్ డౌన్ఫాల్కి యూ డోంట్ హ్యావ్ టు రియలీ బాదర్ అబౌట్ మచ్. బట్ రాబోయే 1 or 2 ఇయర్స్లో ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొన్ని ఆల్మోస్ట్ 10 స్టాక్స్ ఆర్ ఓన్లీ ఓన్డ్ బై 70% ఆఫ్ ద ఫండ్స్ అండి. డొమెస్టిక్ కానివ్వండి, ఫారిన్ ఫండ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఓన్లీ 10 స్టాక్స్లో 70% కాన్సన్ట్రేషన్ ఉంది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కాబట్టి 10% కరెక్షన్ ఈజ్ నథింగ్ టు రైట్ హోమ్ అబౌట్ అండి. సో ప్లీజ్ కీప్ దట్ స్టాక్. ఓఎన్జీసీ తీసుకున్నారు, ఓఎన్జీసీ ఈజ్ వన్ స్టాక్ దట్ హాస్ నెవర్ గివెన్ ఎనీ మనీ టు షేర్ హోల్డర్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఐ కెన్ ఈవెన్ టాక్ ఆఫ్ డికేడ్స్ బికాస్ ప్రోడక్ట్ కంట్రోల్డ్ ఉన్నప్పుడు వీ కెన్ నెవర్ మేక్ ఏ షేర్ హోల్డర్ విల్ నెవర్ మేక్ మనీ అండి. సో క్రూడ్ పెట్రోలియం ఇంటర్నేషనల్ ప్రైజెస్ ప్రకారం మనకి రీటైల్ ప్రైజెస్ చేంజ్ చేసిన కన్జ్యూమర్కి అప్కమింగ్ ఆయిల్ స్ట్రీమ్ కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ
అటువంటి వాళ్ళకి డెఫినెట్లీ బెనిఫిషియల్ ప్రైజింగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ ఆన్ చేయదు. సో ఓఎన్జీసీ ఈజ్ నాట్ ఎ మనీ మేకర్ ఇన్ మై ఒపీనియన్. ఏదైనా చిన్న ట్రేడింగ్ బాండ్స్ వస్తే కమ్ అవుట్ ఆఫ్ ఓఎన్జీసీ. చిత్తూరు నుంచి విద్యాసాగర్ ఒక కాలర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఫార్మా సెక్టర్ లో షేర్స్ అన్ని తగ్గిపోతున్నాయి కదా, దీనికి మించి న్యూ ఫండ్ ఆఫర్ ఒకటి వచ్చింది సార్, బిర్లా సన్ లైఫ్ హెల్త్ అండ్ ఫార్మా సెక్టర్ ఫండ్ అని వచ్చింది సార్. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? అలాగే మారుతి నేను 8,000 లో కొన్నాను సార్, అది ఇప్పుడు తగ్గుతోంది, కానీ తగ్గినా కూడా నేను అట్లే అక్యుములేట్ చేసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ హొరైజన్ లో. దీని గురించి చెప్పండి సార్ కొద్దిగా. ఫార్మా ఫండ్ ఈ టైంలో బెటర్ ఆపర్చునిటీ అవుతుంది, దట్ టు ఎన్ఎఫ్ఓ అంటున్నారు. నో, దే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ చాలా ఉన్నాయండి. ఫార్మా అనే పేరుతో వన్ ఆర్ టూ ఉన్నాయి, తర్వాత లైఫ్ సైన్సెస్ ఫండ్ అని ఉన్నాయి, తర్వాత హెల్త్ కేర్ ఫండ్ అని ఉన్నాయి. సో డెఫినెట్లీ యూ షుడ్ ఆల్వేస్ గో విత్ ద ఎగ్జిస్టింగ్ ఫండ్, ఎందుకంటే మీకు దాంట్లో ఉన్న పోర్ట్ఫోలియోలో ఏం స్టాక్స్ ఉన్నాయని ఇట్ ఈస్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్, యూ కెన్ సీ దెమ్. సో న్యూ ఫండ్ ఆఫర్లో జనరలీ పీపుల్ టెన్ టు డూ ఏ మిస్టేక్ అండి, అంటే కొత్తది మనకి 10 రూపాయలు వస్తాయని చెప్పి. అండ్ లాస్ట్ 1-2 ఇయర్స్లో చాలామంది అదే రేట్లో వచ్చారు. అవి ప్రాబబ్లీ దే మస్ట్ బి ఐదర్ ఏ రూపీ హియర్ ఆర్ దేర్ అటు ఇటు ఉంటాయి కానీ. అండ్ పాతవి చాలా ఉన్నాయండి ఫార్మా ఫండ్స్ ఆల్సో. సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ ఏ ఎగ్జిస్టింగ్ ఫండ్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి అట్ పార్ వస్తుంది కాబట్టి దీంట్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయని అనుకోవడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అట్ ఆల్. సో ఎగ్జిస్టింగ్ దాంట్లోనే పెట్టండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఇలా వీరభద్రం కాలర్ ఉన్నారు. హలో అండి వీరభద్రం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. పనామా పెట్రో ఉన్నాయండి. ఓకే, ఇక్కడ లాస్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా ఫర్ 1 or 2 ఇయర్స్? ఏ ప్రైస్ ఎంటర్ అయ్యారు మీరు? ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. అరౌండ్ 95-96 ఉంది కదా. ఓకే, ఒకటండి. ఓవరాల్గా ఇప్పుడు మనకి చూసుకుంటే ఓవరాల్గా అంటే లాస్ట్ బుక్ చేసుకునే టైం అయితే కాదండి. మీరు మీరు ఒక 5 రూపాయల కోసం మీరు లాస్ట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక రౌండ్ ఒక ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా కొంత బయింగ్ అనేది రావడానికి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికైతే మీరు స్టాక్ను హోల్డ్ చేయండి. లాస్ట్ ఒక 1-2 quarters కొంచెం మనకి తగ్గడం చూస్తున్నాం, అటు మార్జిన్స్ అటు రెవెన్యూస్ పరంగా కూడా కొంచెం తగ్గాయి, అది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా మీది ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చేది, క్లోజర్గా 120 ఆ లెవెల్ కానీ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను, ఎందుకంటే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. వాల్యూమ్స్ కూడా పెద్దగా జరగటం లేదండి ఈ మధ్య ఈ స్టాక్లో కానీ చూసుకుంటే. ఒకప్పుడు బాగా పెరిగిన టైంలో చాలా లక్షల్లో జరిగినది, ఇప్పుడు కానీ చూసుకుంటే థౌజండ్స్కి వచ్చేసింది, 5,000-6,000 అట్లా జరుగుతున్నాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ర్యాలీస్లో ఈ స్టాక్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రమేష్ అడుగుతున్నారు, రెప్కో హోమ్స్ తీసుకున్నారట 500 రూపీస్లో అండ్ ఈక్విటాస్ 150లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? అరల్స్ అసలు రెప్కో హోమ్స్ అట్ 500 సార్. రెప్కో మీరు 500 అంటే ఆల్మోస్ట్ పీక్ లెవెల్ దగ్గరలో బై చేసినట్టుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 350 వరకు కొద్ది కరెక్షన్ కూడా జరిగిపోయింది. సో దీంట్లో ఒక టెక్నికల్ బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూ చేయండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే కనుక బౌన్సెస్లో ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 440 దగ్గరలో ఉంది, ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఈక్విటాస్ 150 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. సో ఈక్విటాస్ ఐ థింక్ ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ నౌ ట్రయింగ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఏ స్మాల్ బ్యాంక్స్ అండి. సో ఆ ట్రాన్సిషన్ ఒకటి, అండ్ సెకండ్లీ రాబోయే రోజుల్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 3-4 quarters స్లోగా ఐ థింక్ డ్యామేజ్ అయితే అయింది వాటిల్లో, యూ కెన్ స్టార్ట్ స్లోలీ బయింగ్. ఇవన్నీ కూడా మీకు ఇమ్మీడియట్లీ ఫాస్ట్గా పెరిగే స్టాక్స్ కాదు కాబట్టి ఇటువంటి వాటిలో బెస్ట్ ఎస్ఎఫ్ఐ మోడ్లో కొనండి. మేబీ ఫర్ 3-4 months 3-4 installments అన్న కొనండి, ఆర్ 6 months ఎస్ఐపి చేయండి. కొంచెం జీడిపి మన ఎకానమీ టర్న్ అరౌండ్ అయినప్పుడు, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎలాగైతే మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ మేబీ యాక్సిస్, ఐసిఐసి ఇట్లా టర్న్ అరౌండ్ అయినా, ప్రాబ్లీ ఈ గతంలో ఉన్న ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ విచ్ హావ్ నౌ బికమ్ స్మాల్ బ్యాంక్స్, దే క్యాన్ యూనో టేక్ ఎన్ అపోర్ట్ కర్వ్. కాబట్టి ఈక్విటాస్ అటువంటి దాంట్లో మాత్రం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా 3-6 months ఎస్ఐపి చేసుకోండి అండ్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్ ప్లస్ వ్యూ. సురేష్
పిలుస్తున్నారు. నిఫ్టీ 11,800 పుట్ ఆప్షన్ తీసుకున్నట్టు 124లో ఎగ్జిట్ ఇప్పుడు తీసుకోవచ్చు నిఫ్టీ 11,800 పుట్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి 11,800 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు మనకి ఈరోజు నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ నేను అనుకోవడం రేపు ఎల్లుండిలో నిఫ్టీ ఇంకా కొంచెం పడడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంతలో తీసుకున్నారు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు తీసుకున్న ప్రైస్ని బట్టి మనం ఎక్కడ ఎగ్జిట్ కావాలో దాని గురించి చెప్పడం జరుగుతుంది. 124 ఓకే అండి. అంటే మీరు ఈ సిరీస్లో ఇంక ఇక్కడ నుంచి 120 రూపీస్ ఐ మీన్ 120 పాయింట్స్ నిఫ్టీ పడితే మీకు మీ ప్రైస్ అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటుందండి. చూడాలండి రేపు ఓవరాల్గా అయితే నా ఉద్దేశం ప్రకారం నిఫ్టీ అయితే వీక్గానే ఉందండి. 11,820 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ దాడితేనే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అది దాడుతుందని నేను అనుకోను. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. బట్ అయితే ఒక 120 పాయింట్స్ పడుతుందా 150 పాయింట్స్ పడుతుందా అయితే నేను చెప్పలేను. ఈ సిరీస్ వరకు అంటే రేపు ఎల్లుండి వరకు అయితే మీ పుట్ ఆప్షన్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే ఫైన్. ఇంకా చాలా మెయిల్స్ మనకున్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.